గుంటూరు టీడీపీలో కలకలం. మంత్రి రావెలపై జెడ్పీ చైర్పర్సన్ జానిమున్ చేసిన ఆరోపణలు అల్జడి రేపాయి. మంత్రి అనుచరులు తనను వేధిస్తున్నారంటున్న ఆమె తన ఇంటిపై అనేక సార్లు దాడికి ప్రయత్నించారని చెప్పారు. అయితే వీటిని మంత్రి కొట్టిపారేశారు. మంత్రిగారు గోండాలను పంపించారు, కత్తులతో నన్ను బెదిరించారు, చంపేస్తామని హెచ్చరించారు. ఇవి మంత్రి రావెలపై గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానిమున్ చేసిన ఆరోపణలు. మంత్రి అనుచరుల నుంచి ఎదురైన ఇబ్బందులను వివరిస్తూ మీడియా ఎదుటే కంటతడి పెట్టారు. 20 మందిని పంపించారండి రావెల కిషోర్ బాబు గారు, సాంఘిక సంక్షేమ గిరిజన శాఖ మంత్రులు రావెల కిషోర్ బాబు గారు, మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు. మా ఇంటి మీదకి ఒక 20 మందిని పంపించడం జరిగింది. తాగి ఉన్నారు, వాళ్ళ బొడ్డులో కత్తులు కూడా ఇద్దరు పెట్టుకోవచ్చు ఉన్నారు. ఎందుకు వచ్చారని చెప్పి మామూలుగా చాలామంది వస్తూ ఉంటారు క్యాంప్ ఆఫీస్. అదేవిధంగా ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ క్యాంప్ ఆఫీస్. మా హస్బెండ్ గారు ఉన్నారు, నేను పైన ఉన్నాను ఇంట్లో. అదేవిధంగా ఆ టైంలో 4, 5, 5:30 మధ్యలో ఈ విధంగా మనుషులు రావడం, మీరేంటి మినిస్టర్ గారిని తిడుతూ ఉన్నారు, ఎందుకు అసలు మీరు నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మా వారిని బెదిరించడం జరిగింది. మేమెందుకు మాట్లాడతాం అయ్యా, మా ఎమ్మెల్యే, మా మినిస్టర్, మా కాన్స్టిట్యూన్సీ అతను. మా కాన్స్టిట్యూన్సీ కాకుండా వేరే వాళ్ళు కూడా ఆ 20 మందిలో రావడం జరిగింది. ఒకళ్ళు ఇద్దరు మాత్రమే మా కాన్స్టిట్యూన్సీ వారు. మంత్రి ఆయన అనుచరుల తీరుపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారన్న జానిమోన్ పార్టీ అధినేత చంద్రబాబు కూడా విషయం చెప్పారన్నారు. 20 మందిని పంపించారండి, పంపించి బెదిరించారు. అదేవిధంగా రేపు పొడిచి వెళ్తారు. పొడిచి వెళ్ళిన తర్వాత ఎవరు ఏం చేయలేరు, మీరు ఏం చేయలేరు. మేము ఇంకా మీ ఇద్దరం ఇంకా లేకపోతే మా పిల్లలు చిన్నపిల్లలండి. మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం, ముఖ్యమంత్రి గారు కూడా మినిస్టర్ గారిని 4 సార్లు వద్దు కలుపుకుపోండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఆ విషయం కూడా మాకు తెలిసింది. అయినప్పటికీ కూడా మీరు సీఎం గారు చెప్తారా, లోకేష్ గారు చెప్తారు, నీ అంతు తేలుస్తా అని చెప్పి నాకే బెదిరించారు మీటింగ్లో ఒకసారి. మేము కూర్చో నేను ఇప్పుడు తర్వాత నుంచి మేము మాట్లాడట్లేదండి, కనిపిస్తే నమస్తే అని చెప్పి సైలెంట్గా కూర్చుంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ విధంగా బెదిరించాడంటే రేపు ఎవరినన్నా పంపిస్తారేమో, పొడుస్తారేమో, మా పిల్లల భవిష్యత్ ఏంటి. అయితే జెడ్పీ చైర్పర్సన్ ఆరోపణలు కొట్టిపారేశారు మంత్రి రావెల. జానిమోన్ తనకు కూతురు లాంటిది అన్నారు. కన్న కూతురు లాంటిది, గతంలో నేను చెప్పా, మళ్ళీ చెప్తున్నాను. ఒక కన్న తండ్రి కూతురికి హాని తలపెడతాడంటే అందుట్లో ఎంత వాస్తవం ఉంటుందో మీరే ఆలోచించుకోవచ్చు. ఎవరైనా ఒకళ్ళు చెప్పుడు మాటలు విని మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ ఆ అమ్మాయి నా కూతురు లాంటిది, తనకు ఎప్పుడు కూడా హాని తలపెట్టే ప్రశ్నే లేదు, కలలో కూడా ఊహించేది లేదు. పార్టీ కుటుంబం లాంటిదని చెప్పిన రావెల పార్టీ వేదికల్లో మాట్లాడాల్సిన అంశాలపై బహిరంగంగా మాట్లాడటం సరికాదన్నారు. తానే స్వయంగా వెళ్లి ఆమెతో మాట్లాడతానని చెప్పారు. మొత్తానికి మంత్రి వర్సెస్ జెడ్పీ చైర్పర్సన్ గా మారిన వ్యవహారం గుంటూరు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది.